కుమార్ గారు అంటే ఎంత ఇష్టం ఏంటి అని నేను మాటలో చెప్తే చాలా స్టూపిడ్గా ఉంటుంది. ఆవిడ అడిగిన వెంటనే మీరు నమ్మరు, క్లైమాక్స్ చాలా టఫ్ షూట్ నా లైఫ్. నేను జనరల్లీ అనను ఈ మాట, నేను ఇప్పటి వరకు చేసిన క్లైమాక్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్స్, చాలా టైరింగ్ క్లైమాక్స్. అంత సిచ్యువేషన్లో కూడా ఆవిడ అన్న వెంటనే వస్తున్నాను తబిత గారు, ఇంకా మీరు ఆ మాట అనిన తర్వాత, ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగలం. యూనో మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరు తెలిసిందే. అండ్ తబిత గారు రియలీ మిమ్మల్ని ఐ రియలీ లైక్ టు అప్రిషియేట్ యూ, ఎందుకంటే మీకు ఏ అవసరం లేదు, మీరు చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. మీ సుకుమార్ గారు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో ఉన్నారు, మీకు ఏ అవసరం లేకపోయినా కూడా మీరు మీరుగా వాలంటీర్ చేసి సినిమా తీస్తా చూసారా, థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ఇట్స్ వెరీ నైస్ దాట్ యూఆర్ వెరీ కంఫర్టబుల్, ఒక యూనో యూఆర్ అ వెరీ వెరీ కంఫర్టబుల్ లేడీ, కానీ మీరు ఎక్కడో లేదు, నేను ఏదో చేయాలి, ఏదో ప్రొడక్టివ్గా చేయాలి, సినిమా చేయాలి అని మీరు తీసుకున్న ఇనిషియేటివ్. ఇప్పుడు ఏదో మామూలుగా సుకుమార్ రైటింగ్స్లో ఫిల్మ్స్ చేయటం అంటే అది కాదు, మీరు మీరుగా చేయటం అనేది మీరు సొంతగా, అసలు నాకు తెలిసింది సుకుమార్ గారికి ఏమాత్రం సంబంధం లేకుండా ఇది ప్యూర్ మీ క్రెడిట్ మీద మీరు చేశారు. సో ఐ లైక్ టు కంగ్రాచులేట్. సభాముఖం మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇది మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, ఎప్పుడో యాక్టింగ్ అడ్వైస్ కానీ ఎలా చేయొచ్చు, సినిమా అయిపోయిన తర్వాత హిట్ అయినా ఫ్లాప్ అయినా ఎక్కువసేపు దాని మీద రుద్దడం కానీ మా బుర్రలో దాని సజెషన్స్ ఎక్కువ ఎప్పుడు జరగలేదు. ఐ ఆల్వేస్ యూస్ టు వండర్ వై హీ నెవర్ యునో హ్యాడ్ అ బ్యాంటర్ అబౌట్ హౌ వీ డిడ్ ద మూవీ అండ్ వై ఇట్ ఫ్లాప్ వై ఇట్స్ అ హిట్, బట్ హీ నెవర్ వరీడ్ అబౌట్ ఇట్. ఐ థింక్ ద వే హీ బ్రాట్ అస్ అప్ వాజ్ గుడ్ ఎనఫ్. సమ్ హౌ ఏదో ఒక రకంగా వీ విల్ లెర్న్ హౌ టు మేక్ ఆర్ బీ పార్ట్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్. ఇట్స్ ఆర్ జర్నీ, మన పర్సనల్ జర్నీ కూడా ఉండాలి. అన్నీ ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటే ఇంట్లో ఇంతమంది ఉన్నా కూడా మన జర్నీ అనేది ఏమి ఉండదు. బట్ వన్ థింగ్ హీ ఆల్వేస్ సెడ్ ఇస్ ద ఫస్ట్ డే వెన్ ఐ వెంట్ టు షూట్ ఇన్ మై లైఫ్, మనతో పాటు ఉన్న మన స్టాఫ్ కానీ మన వాళ్ళని కానీ వీళ్ళని ఫస్ట్ ఎవరైతే మనతో ఉన్నారో వాళ్ళని బాగా చూసుకోండి అని. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, మన దగ్గర ఉన్న వాళ్ళు కానీ మనతో ట్రావెల్ చేసేవాళ్ళు, ఇప్పటికీ నా స్టాఫ్ అందరూ నా ఫస్ట్ మూవీస్ నుంచి నాతోనే ఉన్నారు. ఒక్కొక్కరు 15 ఇయర్స్ ఉన్నారు, 14 ఇయర్స్ ఉన్నారు. ఎవ్రీబడి, ఆల్ ద 15-20 పీపుల్ అరౌండ్ మీ హ్యావ్ బిన్ దేర్ ఫర్ 15-20 ఇయర్స్. And I thank each and every person who's been bearing me for so long. With that being said, I'd like to thank you for one thing, sir. Chepan. Krinkara Konidela birthday host cheyadaniki naaku avakasham ichinaru meeru. And yeah. I was there on that day. Thank you so much for that. Thank you. Thank you. Thank you so much. All right. We'll take one more question. Yeah. Nikhil is here. Nikhil. Hi. Yeah. Digital influencer. I know, of course. Who doesn't know Nikhil? Who doesn't know him, right? He's the Oreo of Telugu Tollywood. He's the OG. I have a very fast gadiyali question. Parledu andar abbalki doubt undi sir, juttu udipothundi ha juttu udipothundi avuna ma I'm just 28 andarki udipothundi 28 only and you achieved so much. Wow. Hey, please I deserve a round of applause for this. Thanks సార్, మిమ్మల్ని చూసి కొంచెం హెయిర్ టిప్స్ ఏమైనా ఉంటే చెప్తే ఫాలో అవుదా. 2024కి నాకు ఉందే అదే ఎక్కువ, 24 తర్వాత కూడా నాకు ఉంటుందో లేదో తెలియదు. డూ యూ డూ ఎనీ స్పెసిఫిక్ కేర్ ఫర్ హెయిర్? చేస్తానని చెప్తే అబద్ధం, ఏమి చేయను. టైంకి యూ విల్ హ్యావ్ నైస్ ఫుడ్? ఫుడ్ ఐ థింక్ ఓవరాల్ లోపలికి ఏమి వేస్తాం అదే బయటకు అనిపిస్తుంది. ఓకే సార్, అన్నది ఇప్పుడు చాలా ఆప్షన్స్ వచ్చేసినాయి, విగ్ పెట్టుకోవచ్చు, బిట్ పెట్టుకోవచ్చు, పెద్ద థ్యాంక్ యూ సార్. బట్ ఎనీవే నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. లాట్ ఆఫ్ యువర్ వర్క్. కెమెరా అటు పెట్టు పయ్యా, నా మీద పెడతావు, ఆయన చెప్పేది కదా రికార్డ్ అవ్వాలి. లాట్ ఆఫ్ వర్క్ ఐ సీ. నీ హరికత్ పాటు నువ్వు చేసేవన్నీ కూడా నేను చూస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దట్స్ సో హంబుల్ అండ్ కైండ్ ఆఫ్ యూ చరణ్. దట్స్ వెరీ కైండ్ ఆఫ్ యూ. ఇట్స్ ద ట్రూత్. You made Nikhil look like bigger star than you. That's how... No, he made it look like that. It's his kindness, I was saying. He reached out. Okay, we'll take one last question. Okay. Just give the mic here, left side. Koncha brightness tagistarandi, koncha. Yeah. Sir, I'm from Kakinada. Okay. Which is a place nearest to Pitapuram. Sir.
మీ చిన్నాన్నగారు పోటీ చేసినటువంటి ప్రదేశానికి దగ్గరలో ఉన్నది కాకినాడ సార్, అండ్ ఇట్ ఈస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ప్రీవియస్లీ, అండ్ నౌ ఇట్ ఈస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ కాకినాడ డిస్ట్రిక్ట్. సో వీ ఎంజాయిడ్ ఎ లాట్. అంటే మీరు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం, చాలా ఆనందిస్తున్నాం, మాట్లాడుతున్నాం. మా డీల్ జయరామ్ ఆటోమొబైల్స్ అని అనబడే మా డీలర్షిప్ తరఫున. సో మీ మూవీస్ చాలా చూసాం, యూఆర్ అ గ్లోబల్ స్టార్, అండ్ మై నా కోరిక ఏంటంటే మీరు హాలీవుడ్ మూవీస్లో కూడా యాక్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ విషెస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరితో ఫ్యాన్స్ క్వశ్చన్ ఇప్పుడు ఆపేద్దాం అండి, ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి ఫ్యాన్స్తో. సో ఇఫ్ యూ కెన్ క్లియర్ ది చైర్స్, వీ హ్యావ్ అ ఫ్యాన్ ఓజీ ఫ్యాన్ you know, meter here running, we are conducting a... So, first of all, a very happy birthday to megastar Chiranjeevi. Today is... You know, this is amazing that today is such a special day. Yeah. That he has given us time on this very special day when it's his father's birthday. So, big round of applause and big congratulations. I mean, like I said, it's something that, you know, you've given us time today, but we, for us also, it's a very, very special day. Thank you, Rajiv. When you think about it, you are a top hero, and our company is hero. So just think about it, that beautiful. How does it feel for a hero to be, you know, representing hero? I'd love to hear about that from you. Thank you firstly for your kind and beautiful words. I will take it with a pinch of humility and lots of humility and with some pride also. Yeah, andariki thank you andi ikkada vachinandugu andariki namaskaram. And mee andar wishes, all your wishes ne kachithanga dad ki convey chestanu. It means a lot for him. Ivala maulu ayin putin roju chala, we make it a very quiet day and make sure we're all present with him. Ayanthone gadapalani anukunta untam, but ivala there is a hero you know, a function there, and all the dealers and the customers kalse avakasam undi nan garu. Ivala should I go or should I not go? He said you better go today, that'll be the biggest gift you'll give me if you meet my he said he already thinks he's also part of hero. Fantastic. I think that's how we all look at it. If it's my movie or his movie, if it's my brand or his brand, it all becomes a family brand. Lovely. And lovely. Let's hear it for Anthony. So he's happy that I am partly working and meeting all of you, and thank you to the whole hero family and the team, and especially you, sir, for giving me this opportunity to be here today. Fantastic. Well, truly, the best of both worlds. You're celebrating your father and you're celebrating your work. Yeah. I'm sure your father would have teach you work comes first. So, truly, you're a family person, and you know, you come from a lineage of such history. Dr. K. Chiranjeevi Garu has been ruling the hearts of Telugu prekshakula yokka manasuni rule chestunnaru chaala decades ga. So aa lineage nunchi meer vastunnaru, aina style koddiga adopt chesukunnaru, but you have also established a different style and adapted your different market. And how has it been? Has it been easy, difficult? How did you establish that, your own OG style? I think it's an interesting question, Adi. Yanta kadanna avunanna, you're part of the same blood. And to take and remove that blood out of you, it's very difficult. They say family is, and what did they say? Family and the blood is thicker than water. So how much ever we try, the tinge of something of my uncle Pawan or my dad Pavista ad ekkado kontha kanipistune untadi, but I don't make a very conscious effort. Chala conscious ga edo different ga cheyalani eppudu nenu prayatnam cheyanu. I do what is justified or necessity for that movie, necessary for that movie and that character. And when you do justification for that movie and that scene, you will automatically look different. You don't have to try to be different from your dad or your uncle or anybody who's doing well in your family. Just be natural and true to the character, you will look different. That's what I do.